హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ అప్లై చేసిన తర్వాత ఆ వచ్చే అప్లికేషన్ ఫామ్ని ఎలా ప్రింట్ తీసుకోవాలో చూద్దాం చాలామంది ఈ లాక్డౌన్లో ఇంట్లోనే అప్లై చేస్తున్నారు సో ప్రింట్ తీసుకోవడం కష్టమవుతుంది సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా ప్రింట్ తీసుకోవాలి అనే ప్రాసెస్ అయితే మన ఈ వీడియోలో చూద్దాం ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా గూగుల్లో టీఎస్ఎంసెట్ అని ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూపించే వెబ్సైటే మనకి టిఎస్ఎంసెట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో థాట్స్టెప్ ప్రింట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది ఈ స్టెప్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఆన్లైన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది సో ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడీని కూడా ఎంటర్ చేయాలి ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మీ మొబైల్కి వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మీరు ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయవచ్చు అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ సెకండరీ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి దీంతోపాటుగా మీరు ఆన్లైన్ చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత రెడ్ కలర్లో ఉండే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్లో మీ యొక్క ఫోటోని అంటిచ్చేసి మీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్తో సంతకం పెట్టించాలి అలాగే ఎగ్జామ్ హాల్లో హాల్ టికెట్తో పాటుగా ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ ఇన్విజిలేటర్ ముందు మీ యొక్క సిగ్నేచర్ని అలాగే మీ యొక్క లెఫ్ట్ థమ్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీరు ప్రిన్సిపల్ సార్తో సంతకం పెట్టించడం కుదరకపోతే కనుక గెస్టెట్స్ అయినా చేయించవచ్చు సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఒక టీఎస్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి సందేహం ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ లక్ జై హింద్